హైదరాబాద్ రాజకీయం అంటే ప్రజాసేవ కోసమే గాని పదవిని పొందేందుకు కాదని ఆస్తులు కాపాడుకునేందుకు కాదని గెలిచిన తర్వాత పార్టీలు మారేందుకు కాదని కేపీహెచ్పీ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పద్మా చౌదరి అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 114 డివిజన్ కేపీహెచ్పీ నుంచి తాను నామినేషన్ వేసేందుకు కార్యకర్తలు కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కట్ట నరసింహారావు, శ్రీను, షేక్ సత్తార్, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. प्रचोदयादम सूर्पकंडम विजवक्रम विजुर्भुज पशाधरम देव संकस्तहरम व्यय ओं तत्षा विमहे महादेवाय अंदर की नमस्कार. यह रोजना तेलुगुदेश पार्टी तरफ नीन नामिनेशन 114 डिविजन तेलुगुदेश पार्टी अभ्यर्थि నన్ను నియమించిన అధిష్టానానికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎల్ రమణ గారికి అశోక్ గౌడ్ గారికి అరవింద్ కుమార్ గౌడ్ గారికి అందరికీ కూడా మా పార్టీ పెద్దలందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా ఇన్ఛార్జ్ కుకట్పల్లి ఇన్ఛార్జ్ నందమూరి సుహాసిని గారికి అలాగే తాళ్ళూరు జీవన్ గారికి అలా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 114 డివిజన్ లో గెలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నడిబొడ్డుని పుట్టిన పార్టీ. ఈ పార్టీని ఇక్కడ ఉండకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందరూ కూడా. ఈ రోజున అందరూ బిల్డర్లు అలాగే డబ్బున్నోళ్ళు ముఖ్యంగా డబ్బున్నోళ్ళు నిలబడి రాజకీయాలను శాసిస్తున్నారు. ఒక నీతి నిజాయితీ లేకుండా ఏంటంటే ఏదో ఆస్తులు పోతాయేనో అయ్యని ఇయ్యని ఏయో చెప్పి అన్న పార్టీలు మార్చడం జరుగుతుంది. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు సేవ చేయాల్సిన చేయాలనుకునే వాళ్ళే రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఉండాలనేది నా ఉద్దేశం. నేను ఇప్పుడు 28 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. అలాగే ఈ రోజు వరకు కూడా ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ గెలిపిస్తూ వచ్చాం. చాలా కష్టపడ్డాం. కానీ ఈ రోజున నిజమైన ఒక కార్యకర్తకి కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఇస్తది పార్టీ అనేది ఈ రోజు నిరూపించారు. మీ అందరి అభిమానం ఆశీస్సులు కావాలని దాన్ని మీరు ఓటు రూపంగా నాకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ